హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విండోస్ టెన్ లేదా విండోస్ లెవెన్లో అన్ని ని అంటే ఆల్ వైరస్ని ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం ఎటువంటి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ అవసరం లేదు కేవలం వన్ మినిట్లో చేయొచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి మీరు విండోస్ ఎయిట్ టెన్ లెవెన్ ఏ వర్షన్ వాడుతున్నా ఇన్బిల్డ్ ఫీచర్ అయితే ఉంది మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కొనే ముందు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ లో విండోస్ ఐకాన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి మనకి రైట్ రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ రన్ అని చెప్పైతే ఉంటుంది మీకు కావాలంటే దాని మీద క్లిక్ చేయొచ్చు లేకపోతే మనకి విండోస్ ఐకాన్ ఉంటుంది కదా విండోస్ అండ్ అదేవిధంగా ఆర్ ఆర్ మీద క్లిక్ చేసిన మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది ఇలా ఓపెన్ అయ్యాక మనం ఇక్కడ ఎంఆర్ అని చెప్పి మనం టైప్ చేయాలి అంటే ఎంఆర్టీ టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అవుతుంది ఇక్కడ మనకి వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్ విండోస్ మెలీషియస్ సాఫ్ట్వేర్ రిమూవ్ టూల్ అని చెప్పయితే ఉంటది ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మనకు ఒక త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఒకటి క్విక్ స్కాన్ అని చెప్పి ఈ క్విక్ స్కాన్ మీద కానీ క్లిక్ చేసామనుకోండి ఇది మనకి ఎక్కువగా మనకి ఎక్కడైతే ఈ మాల్వేర్ ఉంటుందో ఆ ఏరియాస్లో స్కాన్ చేస్తుంది అదే ఫుల్ స్కాన్ మీద క్లిక్ చేశారనుకోండి మొత్తం సిస్టమ్ని స్కాన్ చేస్తుంది కొంచెం టైం బట్న మొత్తం సిస్టమ్ స్కాన్ అవుతుంది నెక్స్ట్ కస్టమైజ్డ్ స్కాన్ మనము స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఏరియాస్లో మనం స్కాన్ చేయాలనుకుంటున్నాము క్విక్ స్కాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇప్పుడు మన సిస్టమ్ స్కాన్ అయితే అవుతుంది ఈ విధంగా స్కానింగ్ కంప్లీట్ అయ్యాక నో మెలీషియస్ సాఫ్ట్వేర్ డిటెక్టెడ్ అని అయ్యని అయితే ఉంది ఇప్పుడు నేను ఫినిష్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది మీకేమన్నా మీ డివైస్ లో కానీ ప్రాబ్లమ్ ఉంటే మనకు అక్కడ చూపిస్తుంది అక్కడ నుండి మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి